ఇందాక ఏదైతే చెప్పామో ఆ వార్త కాదు. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ముందు ఏది ఆగదో. మామూలుగా యాజ్ ఇట్ ఈస్ గా మన ప్రోగ్రామ్ ఏదైతే అన్నవరంలో ఆయన 12 గంటలకు రిసీవ్ చేసుకుంటున్నామో అదే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మనం అక్కడి నుంచి ఆయన్ని స్వాగతించుకుంటా, పరామర్శించుకుంటా, తొండంగి మండలంలో ఉన్నటువంటి దిబిస్ బాధితులందరినీ పరామర్శించుకుంటా, మనం దిబిస్ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాం. కొత్తపాకం గ్రామంలో వాళ్ళందరూ ఇక్కడ పరామర్శించి లిమిటెడ్ మెంబర్స్ సభ అని చెప్పి ఒక పర్మిషన్ ఎదురుస్తూ ఉన్నారు. దాని ప్రకారం మనం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క జడ్జిని కూడా ఖచ్చితంగా దీన్ని ఆధార కావాల్సిందిగా కోరుతాం. ఇది ప్రజాస్వామ్యవాదుల యొక్క విజయం. ప్రజాస్వామ్యం రాజకీయ పక్షాలకి ప్రజలకి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే, ఒక ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నప్పుడు, కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. మౌలికమైనటువంటి ఆ రాజ్యాంగ హక్కును సైతం తొక్కేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఇవాళ జన సైనికులు చేసినటువంటి పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వం పర్మిషన్ లేదందో మళ్ళీ తిరిగి తోక ముడిచి పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అటువంటి సందర్భంలో మనం ఏదైతే ముందుగా అనుకున్న ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం ప్రకారం దివిస్ బాధితుల్ని పరామర్శించడం కానీ, వారికి బాసటగా నిలబడడం కానీ, దివిస్ పరిశ్రమ అక్కడ రాకూడదు అనేటువంటి నినాదం కానీ, ఇవన్నీ చేయటానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి విచ్చేస్తున్నారు, బహిరంగ సభలో మాట్లాడతారు. దాని ప్రకారం మనందరం కూడా ముందు చెప్పిన విధంగా అన్నవరంలోనే మనందరం కూడా గ్యాదర్ అవుతాం. అన్నవరం నుంచి ఆయన్ని తోడుకుని ఒంటిమావిడి మీదుగా కొత్త పాకలు వచ్చి కొత్త పాకల దగ్గర ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదంటే, ఏదైతే ఊగిసలాడి ధోరణితో ఇంతవరకు పర్మిషన్ ఇవ్వకుండా ఇచ్చామని ఇవ్వకుండా గడిపినటువంటి ప్రభుత్వ వైఖరి, పోలీసు వైఖరి, మాకు గొప్ప నమ్మకం. రేపు భవిష్యత్తులో దివీస్ ఫ్యాక్టరీ కూడా రద్దు కానుంది అని గొప్ప నమ్మకం వచ్చింది మాకు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం అంత గొప్పది. ఖచ్చితంగా రేపు సభ విజయవంతం అవుతుంది. భవిష్యత్తులో దివీస్ కాలుష్యం నుండి దానికి మత్స్యకారులకు కానీ హ్యాచరీస్లో పనిచేసే కార్మికులకు కానీ ఖచ్చితంగా రక్షణ లభిస్తుందని చెప్పేసి చెబుతూ, జన సైనికులందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో విజయవంతం చేయాలని మన నాయకుడి యొక్క సంకల్ప బలానికి మీరంతా తోడుగా రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అందరి తరఫున పిలిపిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తున్నాం. మరి రేపు కార్యక్రమం ఏదైతే ఉందో జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా, మరి జిల్లా శ్రేణులు కానివ్వండి, అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కన్ఫ్యూజన్ సృష్టించి ఈ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ సృష్టించి లేదు అని చెప్పి ఉన్నదని చెప్పి ఈ రకంగా మరి అందరినీ కూడా కనిపించేసి ఈ సభని విజయవంతం కాకుండా చేయడం అనే ఉద్దేశంతోనే దీన్ని లేదు అని చెప్పడం, మళ్ళీ ఇచ్చామని చెప్పడం ఇది చాలా దురదృష్టకరం. జన సైనికులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా, అలాగే ముఖ్యంగా జిల్లా నలుమూల నుంచి మరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే విశాఖ జిల్లా మొత్తం అందరూ కూడా దగ్గరగా ఉన్న జిల్లా అందరూ కూడా ముఖ్యంగా మరి ఈ పార్లమెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి అత్యధిక సంఖ్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా రెట్టించిన ఉత్సాహంతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఏ రకంగా కన్ఫ్యూషన్ చేసి ఈ కార్యక్రమాన్ని మరి జరగకుండా చూడాలని అనుకున్నారో మరి మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రాకూడదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా మీరు అందరూ కూడా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే పోదాం అనుకున్నామో మన అందరం కూడా మీరు వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క జన సైనికులకి, జన అభిమానులకి అందరికీ కూడా మరి పేరు పేరున మరి ఇప్పుడు సెలవు తీసుకున్నాం.
పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.